దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీ జీవితంలో మీకున్న సమస్య ఇంకా తీరలేదని, మీ పరిస్థితులు ఇంకా మారలేదని, మీ ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదని, మీ సమస్య సమస్యగానే ఉందని మీరు దిగులు పడుతున్నారా, వేదన పడుతున్నారా, తొందర పడుతున్నారా, ఆవేదన చెందుతున్నారా? దిగులు పడద్దు. ఈ ఆలస్యం వెనకాల దేవుని అద్భుతమైన సంకల్పం మీ పట్ల నెరవేరబోతుంది. మన ఆలస్యం దేవుని అలక్ష్యం కాదు. దేవుడు మనల్ని నిర్లక్ష్య పెట్టడం లేదు. ఆయన ఈరోజు మనకిస్తున్న వాగ్దానం చూడండి, ఇన్నాళ్ళు ఆలస్యం అవటానికి గల కారణం ఏంటంటే మన యందు దయ చూపాలని ఆయన మన వైపే చూస్తున్నాడు, మనల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఖచ్చితంగా మన యందు దయ చూపిస్తారు, ఆయన ఖచ్చితంగా మనల్ని ఆయన కరుణిస్తారు. మిమ్మల్ని మీరు శపించుకోవద్దు, మిమ్మల్ని మీరు దూషించుకోవద్దు, ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. వాగ్దానం వింటున్న మనందరికీ ఖచ్చితంగా మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో నిష్ఠగా శ్రద్ధగా భక్తి చేస్తూ ఉన్న యోసేపు మనందరికీ తెలుసు. యోసేపు జీవితంలో అతడు ఎంత శ్రద్ధగా ఎంత మంచితనంగా దేవుని సన్నిధిలో భక్తి చేసేవాడో మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల దగ్గర ఎంతో క్రమశిక్షణతో, దేవుని ఎడల ఎంతో భయభక్తులతో ఎంతో శ్రద్ధగా ఉండేవాడు. అలాంటి శ్రద్ధగా ఉన్న ఆ వ్యక్తికి 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కష్టాలు ఆరంభమైనవి. తన సొంత అన్నలే తన్ను కొట్టేశారు, వర్తకులకు అమ్మేశారు, అని చచ్చిపోయాడని తండ్రికి కలకట్టించారు. ఇప్పుడు ఈ వర్తకులు తీసుకువెళ్ళి ఐగుప్తు దేశంలో, దేశం కాని దేశంలోకి తీసుకువెళ్ళిపోయి భాష కాని భాష ప్రజలకు అమ్మేశారు, ఒక బానిసను అమ్మేసినట్టు. ఆ బానిసగా అతడు చాలా సంవత్సరాలు బ్రతికాడు. బానిసత్వం నుండి ఒక పెద్ద నింద వేసి ఆయన తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. జైల్లో చాలా నలిగిపోయాడు. అలా 13 సంవత్సరాలు బాధపడ్డాడండి. ఒక బానిసగా కానివ్వండి, ఒక జైల్లో ఒక ఖైదీగా కానివ్వండి, 13 సంవత్సరాలు. ఏం తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదు. నిర్దోషి, చాలా మంచి భక్తుడు, చాలా పర్ఫెక్ట్గా ఉండే వ్యక్తి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎంత నిష్కల్మషంగా ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, పాత నిబంధనలో యోసేపును ఆ విధంగా పాత నిబంధన యేసయ్య అంటూ ఉంటారు. అంత పర్ఫెక్ట్ ఆయన, అంత నిర్దోషి, అంత పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి. అయితే అతనికి ఏంటండి ఇన్ని కష్టాలు, నాకేందుకు వస్తాయి ఇన్ని కష్టాలు అని ఎప్పుడు బాధపడలేదు. తన వంతుగా ఏదో ఒక రోజున నా దేవుడు నన్ను కరుణిస్తాడు, ఏదో ఒక రోజున నా దేవుడు నా పట్ల దయ చూపిస్తాడు, ఏదో ఒక రోజున నా పరిస్థితులన్నీ మారితే నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు అనే ఆ నమ్మకంతో నిరీక్షణ కోల్పోకుండా ఆ నిరీక్షణ ఉంచుతూ శ్రద్ధగా ఆశక్తిగా భక్తి చేశాడండి. ఒక మంచి రోజు వచ్చింది అతనికి హెచ్చించాలి అనే ఆ మంచి రోజు, దేవుడు సంకల్పించిన రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాజుకు దేవుడు కల పుట్టించాడు. రాజుకు కల పుట్టించాడు. ఆ కల ఎవ్వరూ చెప్పలేకపోయారు. దాని భావం రాజులో కలవరం స్టార్ట్ అయిపోయింది. రాజుకు కల పుట్టించి, రాజులో కలవరం పుట్టించి, అక్కడ దేశంలో గొప్ప కలవరం పుట్టించి, అప్పుడు జైలు గోడల మధ్య ఉన్న ఈయనకి సమాచారం వెళ్ళింది రాజు రమ్మంటున్నాడని.
ఇప్పుడు రాజు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. రాజు కళ, నాకు ఈ కళ వచ్చింది, దీని భావం నువ్వు చెప్పగలవని విన్నాను, దీని భావం చెప్తావా? చక్కగా దేవుని సహాయం కోరుకొని అద్భుతంగా కళ భావం చెప్పాడు. వెంటనే రాజు మెచ్చి, ఈ రోజు నుండి ఈ దేశ బాధ్యతలు నీ చేతిలో పెడుతున్నాను, రాబోతున్న కరువు నుండి ఈ దేశాన్ని నువ్వే కాపాడాలి, నువ్వే ఈ రోజు నుండి ఈ దేశానికి రాజువి, నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వే పరిపాలన చేయని అతనికి రాజరికం ఇచ్చాడు. అతడు ఎంత అద్భుతంగా రాజయ్యాడో చూడండి. ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, అతడు దాదాపుగా 110 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే 80 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యం అంటారు చూడండి, 80 సంవత్సరాలు అతడు అన్య దేశమైన ఐగుప్తు దేశానికి రాజయ్యాడు. బానిసగా దేశంలోకి ఎంటర్ అయిన అతగాడు ఆ దేశానికే రాజు అవుతానని అసలు ఊహలో కూడా లేదు కదా. మీరు ఊహించని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మీ జీవితంలో. మీరు ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ప్రస్తుతం మీకున్న ఈ కష్టాన్ని చూచి దిగులు పడద్దు. ప్రస్తుతం మీకున్న ఈ ఆవేదనను చూచి మీరు వేదన పడద్దు. మీరు మానక ప్రార్థన చేయండి, మానక భక్తి చేయండి. ఈ భక్తి అంతటిని చూస్తున్న దేవుడు మనకి, మన గురించి దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ అందరి పట్ల దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉంది. ఈ యోసేపు పట్ల దేవునికి ఎంత మంచి సంకల్పం ఉందో అలాంటి మంచి సంకల్పం మనలో ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఉంది. ఆ సంకల్పం ఆయన నెరవేర్చాలంటే ఓర్పుతో సహనంతో ఆ మంచి రోజు వచ్చే వరకు, దేవుడు సిద్ధపరిచిన మంచి రోజు వచ్చే వరకు మన ఓర్పుతో ఆయన సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కోల్పోకుండా తప్పక మా దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు, తప్పక మా దేవుడు మా యందు దయచూపిస్తాడు అంటూ ఆ నమ్మకంతో ఎదురు చూపులు చూస్తూ నిష్టగా భక్తి చేద్దాం. ఖచ్చితంగా యోసేపుకు ఆ మంచి రోజు వచ్చినట్లుగా మన జీవితంలో కూడా ఒక మంచి రోజును దేవుడు తెస్తాడు. ఏమో ఆ రోజు ఈ రోజేనేమో, దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. నిజమేనయ్యా, మా యందు దయచూపించాలని మీరు ఆలస్యం చేస్తున్నారు, మమ్మల్ని కరుణించాలని మీరు నిలబడి ఉన్నారు, ఆలస్యం చేస్తున్నారు. అయ్యా, మీ ఆలస్యాన్ని మేము అలక్ష్యం నిర్లక్ష్యం అనుకొనక మీరు ఆలస్యం చేస్తున్నారంటే మా గురించి గొప్ప సంకల్పం కలిగి ఉన్నారు. మీరు సంకల్పించిన ఆ దినం వచ్చినప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా మమ్మల్ని హెచ్చిస్తారు, ఖచ్చితంగా మా యందు దయచూపించి ఆశీర్వదిస్తారు. ఆ రోజు వరకు ఓర్పుతో సహనంతో మేము కనిపెట్టుకుంటూ నిష్టగా భక్తి చేస్తూ మీ అనుగ్రహాన్ని పొందుటకు మాలో ప్రతి వ్యక్తికి అట్టి కృపను ఓర్పును దయచేయమని ఈ కొద్ది మనవులు నజరులను యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.